నంబర్స్ లో గాని సూచించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతని యొక్క నమూనాను బాగా గమనిస్తే, సో మొదటిది ఎల్, తర్వాత ఎం, తర్వాత ఎన్ను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంది. అయితే బోర్ నమూన యొక్క ప్రధాన లోపం ఏంటి? ఇతను హైడ్రోజన్ యొక్క పరమాణు యొక్క నిర్మాణం మాత్రమే బాగా వివరించాడు. దీనికంటే ఉన్నతమైనటువంటి పరమాణువుల గురించి అతను మాట్లాడలేకపోయాడు. కాబట్టి హైడ్రోజన్ యొక్క పరమాణువులు మాత్రం చక్కగా వివరించగలిగాడు. మరి ఇందులో మనం బాగా గమనిస్తే ప్రోటాన్ల గురించి చెప్పినాడు, తర్వాత ఎలక్ట్రాన్ల గురించి చెప్పినాడు. న్యూట్రాన్ల గురించి మాట్లాడాడా? మాట్లాడలేదు. కాబట్టి న్యూట్రాన్ల గురించి ఇతను డిస్కస్ చేయలేదు గుర్తుపెట్టుకోవాలి. సో నీల్స్ బోర్ ఏ దేశం చెందినవాడు? డేనిష్ దేశం చెందినవాడు. మరి ఇతను ఏ సంవత్సరంలో తన పరమాణు నిర్మాణ సిద్ధాంతం ప్రవేశపెట్టాడు? 1913. ఇతని ప్రకారం కేంద్రకం చుట్టూ నిర్ణీత స్థాయిలో ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని చెప్పడం జరిగింది. ఎక్కువ స్థాయి ఉండేటువంటి కక్షలకు పోవాలంటే ఎలక్ట్రాన్లు ఏం చేయాలి? శక్తిని గ్రహించాలి. తక్కువ స్థాయి ఉండే కక్షలు చేరుకోవాలి ఏం చేయాలా? శక్తిని కోల్పోవాల్సి ఉంటుంది. మరి ఆయా కక్షల్లో తిరుగుతున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ల యొక్క శక్తి స్థిరంగా ఉంటుందా మారుతుందా? స్థిరంగా ఉంటుంది. అందుకే ఆ కక్షలు ఏమంటాం మనం? స్థిర కక్షలు లేకపోతే శక్తి స్థాయిలు అని చెప్పడం జరుగుతుంది. స్థిర కక్షలు లేదా శక్తి స్థాయిలు అని చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి వివిధ కక్షల్లో మనం ఎలక్ట్రాన్లను ఏ విధంగా అమర్చాలి చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాసము అంటాం. ఎలక్ట్రాన్ విన్యాసము అన్న వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్ల అమరిక అన్న ఒకటే. మరి ఎల్, ఎం, ఎన్, ఓ ఈ విధంగా కక్షలు ఉంటాయి కదా. మరి ఎప్పుడైనా సరే దీన్ని కేత సాధిస్తున్న వాళ్ళగా కేఎల్ఎం అని అంట. సో కేఎల్ఎంఎన్ఓ. మరి కే అనే కక్షలో 2, మరి ఎల్ అనే కక్షలో 8, ఎం అనే కక్షలో 18. మరి ఎన్ అనే కక్షలో 32. ఈ విధంగా అమర్చడం జరుగుతుంది. మరి బాగా గమనిస్తే మనం 10th క్లాస్లో మన కెమిస్ట్రీ బాగా చదివితే బాగా అర్థమవుతుంది. ఇది మొదటి కక్షలో కేవలం ఎస్ మాత్రమే ఉంది, సెకండ్ కక్షలో ఎస్తో పాటు పి ఉంది, మూడో కక్షలో ఎస్ పి డి మాత్రమే ఉంది, మరి నాలుగో కక్షలో ఎస్ పి డి ఎఫ్ అనేటువంటి కరపరాలు ఉంటాయి. మరి ఎస్ ఎన్ని పడతాయి? 2 పడతాయి. దర్శ 2 ఇక్కడ 2 6 కలిస్తే ఎంత? 8. 2 6 10 ఎంత? 18. 2 6 ఇది 18 కదా. 18 14 ఎంత? 32. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఆర్గిడాలు పట్టేది 2, పి ఆర్గిడాలు పట్టేది 6, డి ఆర్గిడాలు పట్టేది 10, ఎఫ్ ఆర్గిడాలు పట్టిన ఎలక్ట్రాన్లు 14. సో ఈ విధంగా మనం వివిధ కర్పరాల్లో పట్టినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి మొదటి కర్పరంలో ఎస్ అనే ఆర్బిటాల్ మాత్రం ఉంటుంది, రెండో కక్షలో ఎస్ పి ఆర్బిటాల్ ఉంటాయి, మరి మూడో కక్షలో ఎస్ పిడి ఆర్బిటాల్ ఉంటాయి, అది నాలుగో కక్షలో ఎస్ పిడిఎఫ్ ఉంటాయి. ఎస్ అనే ఆర్బిటాల్లో పట్టేటువంటి ఎలక్ట్రాన్లు ఏమి? 2 మాత్రమే. డి అనేటువంటి ఆర్బిటాల్లో పట్టేటువన్నీ 10, పిలో పట్టేటువన్నీ 6, అదే ఎఫ్ అనేటువంటి దాంట్లో పట్టేటివి అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ విన్యాసము లేదా వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్ అమరిక అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా మనకి 10th క్లాస్లో బాగా డీటెయిల్గా వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మొదటి కక్ష పేరు ఏం పేరు? కే. కేలో పట్టేటువంటి ఎలక్ట్రాన్ ఎన్ని? 2. రెండో కక్ష ఏది? ఎల్. ఎల్ అనేటువంటి కక్షలో పట్టేటివన్ని 8. మరి మూడో కక్ష ఏది? మూడో కక్ష ఎం. ఎంలో పట్టేటివన్ని 18. నాలుగో కక్ష ఎన్. ఎన్లో పట్టేటివన్ని 32 అని గుర్తుపెట్టుకోవాలి. మరి స్థిర కక్షల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసం గురించి మాట్లాడిన వ్యక్తులు బోర్, ఇంకా బురీ. పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల యొక్క అమరిక గురించి బోర్, బురీ అనేటువంటి శాస్త్రవేత్తలు నియమాలు చెప్పడం జరిగింది. అందుకే వాటిని బోర్ బురీ నియమాలు అంటారు. ఏమంటారు వాటిని? బోర్ బురి నియమాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ బోర్ బురి నియమాలు మొత్తం 3 ఉంటాయి. ఒక కక్షలో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్,
మొదటివేంటంటే ఒక కక్షలో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n² అని పెట్టుకోవాలి. సో 2n² అనుకోండి, మొదటి కక్ష అయితే 2 అంటే 2, రెండో కక్ష 2² అంటే 4 అంటే 8, 2³ అంటే 8 ఎంత 16 అయితే, కాబట్టి ఇది 2 కర్రలు మాత్రం. కాబట్టి ఒక కక్షలో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n². ఇది మనం బోర్ గురి యొక్క మొదటి నియమం చెప్పొచ్చు. ఇక రెండో నియమం ఏం చెప్తుందంటే, ప్రతి కర్పరం కూడా, ప్రతి ఒక్క కర్పరం కూడా తిరిగి ఉపకర్పరాలుగా విభజించబడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పి అనే కర్పరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండో కర్పరం తీసుకుంది, ఇందులో మనకి ఎస్ కనిపిస్తుంది, తర్వాత పి కనిపిస్తుంది కదా. మరి ఎస్లో రెండో కర్పరంలో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. ఎస్లో ఎన్ని పడతాయి? 2 పడతాయి. మరి పి అర్థం ఎంత చేసుకున్నాం? 3 భాగాలు చేసి మొత్తం ఎన్ని పెట్టచ్చు? మొదట్లో 6 పెట్టచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కర్పరం కూడా వల్ల ఎలాంటి ఉంటుంది, ఉపకర్పరాలుగా విభజించబడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడో నియమం చాలా ఇంపార్టెంట్. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కర్పరాలలో ఎలక్ట్రాన్ నిండేంత వరకు కూడా, ఎక్కువ స్థాయి శక్తి స్థాయి ఉన్నటువంటి కర్పరాలలో ఎలక్ట్రాన్ నిండవు. దీన్ని మనం బోర్ గురి నియమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 8. అందుకే దీని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4, 6 ఎందుకు వస్తుంది? ఉండదు, 8 కదా, ఇంకా 2 తక్కువ ఉంది. మరి ఫస్ట్ దేంట్లో జరుగుతాయి? 1s లో చేరిన తర్వాతే 2s లో చేరిన తర్వాతే. దీన్ని మనం మెండలీఫ్ ఆవర్తన నియమం అంటాం. మెండలీఫ్ అనే శాస్త్రవేత్త ఈ శక్తి స్థాయిని బట్టి ఈ విధంగా అమర్చడం జరిగింది. సో ఆ బోర్ గురి నియమాల్లో మనకి మూడో నియమం అది చెప్తుంది. ముందు తక్కువ స్థాయి కర్పరాల్లో, తక్కువ శక్తి గల అటువంటి కర్పరాల్లో ఎలక్ట్రాన్లు పూర్తిగా నిండిన తర్వాతనే తర్వాత కర్పరాల్లో ఎలక్ట్రాన్లు పోతాయని పెట్టుకోవాలి. అంటే ఎలక్ట్రాన్లు ఒక వరుస క్రమంలో మాత్రమే నిండుతాయని పెట్టుకోవాలి. వీటిని మనం బోర్ గురి నియమాలు. బోర్ గురి నియమాలు ఏమి? 3. మొదటి ఏంటంటే, ఒక కక్షలో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2n². రెండోది, ప్రతి కర్పరం కూడా మరి ఉపకర్పరాలుగా విభజించబడి ఉంటుంది. మూడోది, తక్కువ శక్తి స్థాయి కర్పరాల్లో నిండిన తర్వాతనే ఎక్కువ స్థాయి కర్పరాల్లో నిండి ఉంటుందని చూడడం జరిగింది. సో ఇవి మనకు పరమాణు నమూనాలు. సో పరమాణు నిర్మాణ నమూనాలు మొత్తం 3 ఉంటాయి. ఒకటి పుచ్చకాయ నమూనా, ఎవరిది? జేజే థామ్సన్. అదే గ్రహమండల నమూనా అయితే రూదర్ఫోర్డ్ది. మరి స్థిర స్థాయిలతో కూడినటువంటి నమూనా ఎవరిది? నీల్స్ బోర్ అని చూసిపెట్టుకోవాలి. మరి ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం చేసింది ఎవరు? రూదర్ఫోర్డ్. ఏ దేశం, ఏ సంవత్సరంలో ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం చేసినాడు? 1909 అని చెప్పుకోవాలి. మరి ఇతని ప్రయోగం కోసం చేసిన ఉపయోగించిన కణాలు ఏవి? ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు ఏంటి? ధనావేశం కలిగినవే, రుణావేశం కలిగినవే, నిండా ధనావేశం కలిగినవి. ఎన్ని ప్రమాణాలు ధనావేశం ఉంటుంది? 2 ప్రమాణాలు కలిగిన ధనావేశం కలిగిన కణాలే ఆల్ఫా కణాలు. మరి ఆల్ఫా కణాలు ఏముంటాయి? 2 ప్రోటాన్లు ఉంటాయి, 2 న్యూట్రాన్లు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆల్ఫా కణాల పరీక్షణం కోసం రూదర్ఫోర్డ్ ఉపయోగించినటువంటి వస్తువులు ఏవేవి? ఉద్గారిక వాడినాడు, శోధక వాడినాడు, బంగారు రేపు ఉపయోగించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆల్ఫా కణాలు విచారం చెందుతాయి, చెందవా? చెందవు. అధిక విక్షేపణ ఆల్ఫా కణాలు తక్కువ ఉంటాయి, ఉంటాయా? చాలా తక్కువ ఉంటాయి. మరి ప్రతి ఎన్ని కణాలకు ఒక కణ కనుక వస్తుంది? 20,000 కణాలకి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే చుట్టుకొని పోతాయి, ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి. ఎందుకని వెనక వస్తాయి, గోడ లాంటి ప్రోటాన్లు అడ్డం ఉంటాయి కాబట్టి. మరి రూదర్ఫోర్డ్ నమూనా ఏమంటాం మనం? గ్రహమండల నమూనా అంటాం. రూదర్ఫోర్డ్ గురు ఎవరు? జేజే థామ్సన్. మరి రూదర్ఫోర్డ్ నమూనా యొక్క ప్రధాన లోపం ఏంటి? పరమాణు స్థిరత్వం లేకపోవడం అని గుర్తుపెట్టుకోవాలి. పరమాణు స్థిరత్వం లేదని చెప్తాం మనం, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఆకర్షించుకుంటూ పోతే పదార్థం అనేది పూర్తిగా నశించుకోవాలి. అలాంటి జరగట్లేదు కాబట్టి
ఈ నమూనాలకు లోపం ఉంది. మరి పరమాణు నిర్మాణాన్ని అత్యంత సమగ్రంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే నీల్స్ బోర్. నీల్స్ బోర్ దేశం డెనిస్. ఏ సంవత్సరంలో నీల్స్ బోర్ తన పరమాణు సిద్ధాంతం ప్రవేశపెట్టినాడు? 1913లో పెట్టుకోవాలి. ఇతని ప్రకారం కేంద్రకం చుట్టూ నిర్ణీత స్థాయిలో ఏం తిరుగుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. మరి ఎలక్ట్రాన్ దిగే కక్షలు ఏమంటారు? స్థిర కక్షలు లేదా శక్తి స్థాయిలు అంటారు. ఎందుకంటారు? వాటి యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి. మరి ఎలక్ట్రాన్లు ఎప్పుడు శక్తిని కోల్పోతాయి? తక్కువ స్థాయి కరపరాలకు పోతే శక్తిని కోల్పోతాయి. అదే ఎక్కువ స్థాయి కక్షలకు పోతే శక్తిని గ్రహిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి కక్షల్ని ఎక్సల్ ఉంచుతారు కేఎల్ఎల్ఎన్ కానీ 1, 2, 3 కానీ గుర్తుపెట్టుకోవాలి. మరి బోర్ నమూనా యొక్క ప్రధాన లోపం ఏంటి? ఇది హైడ్రోజన్ గురించి బాగా చెప్పగలిగింది కానీ న్యూట్రాన్ గురించి డిస్కస్ చేయలేదు. హైడ్రోజన్ కంటే ఎక్కువ పరమాణు సంఖ్య ఉండేటువంటి పరమాణు మూలకాల గురించి ఈ బోర్స్ నమూనా వివరించలేదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్ల అమెరికను మనం ఏ నియమాలను పెడతాం? బోర్ బోరి నియమాలను. మొదటి కర్పూరంలో ఎన్ని ఉంటాయి? 2. రెండో కర్పూరంలో 8. మూడో కర్పూరంలో 18. నాలుగో కర్పూరంలో 32. మరి ఎలక్ట్రాన్ల అమెరికకు సంబంధించిన నియమాలు ఏమంటారు? బోర్ బోరి నియమాలు అంటారు. మరి బోర్ బోరి నియమాలు ఎన్ని? మొత్తం 3. మొదటి నియమం ఏం చెప్తుంది? ఒక కక్షలో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2n². రెండో నియమం ఏంటి? ప్రతి కర్పూరం కూడా ఉపకర్పూరాలుగా విభజించబడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడోది, తక్కువ స్థాయిలో ఉండేటువంటి కర్పూరాలు నిండిన తర్వాతనే ఎక్కువ స్థాయి కక్షల్లో ఉండేటువంటి కర్పూరాలకు ఎలక్ట్రాన్లు నింపబడతాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాన్సెప్ట్ సంయోజకత, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సంయోజకతని మనము వ్యాలెన్సీ అంటాం. సంయోజకతనే మనం బ్యాలెన్సీ అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి సంయోజకత అనే లక్షణము ఇతర మూలకాలతో ఒక మూలకం సంయోగం చెందేటువంటి స్వభావాన్ని వివరించినది సంయోజకత అని గుర్తుపెట్టుకోవాలి. మరి సంయోజకత అంటే బాహ్యతర కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను ఏమంటామంటే మనం సంయోజకత. ఇతర మూలకాలతో సంయోగం చెందే అవకాశం ఎంతుందో చెప్పేదాన్ని మనం సంయోజకత అనొచ్చు. బాహ్యతర కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను ఏమంటాము? సంయోజకత. సో బోర్ బోరి నియమం ఏం చెప్తుందంటే అత్యంత లోపల ఉండే కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి? అత్యంత లోపల ఉండేటువంటి కక్ష ఉంటుంది కదా, చిన్న కక్ష, ఫస్ట్ కక్ష, ఆ కక్షలో ఎన్ని పడతాయి ఎలక్ట్రాన్లు? 2 మాత్రమే పడతాయి. అంటే ఒకదాని యొక్క స్థిరత్వం అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? 2తో స్టార్ట్ అవుతుంది. సో ఒక మూలకాన్ని తీసుకున్నప్పుడు ఆ మూలకం ఇంకా ఎన్ని పదార్థాలతో సంయోగం చెందగలదు అని తెలియాలంటే మనకు ఆ పరమాణు యొక్క ఔటర్ మోస్ట్ కర్పూరంలో, బాహ్య కర్పూరంలో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయో చెప్పగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ అనేది ఏక సంయోజకత కలిగింది. ఎందుకంటే ఇది హైడ్రోజన్ పరమాణు, దీంతో కేంద్రకం ఉంటుంది, అక్కడ ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది హైడ్రోజన్కి ఉండదు. మరి ఇది ఒక ఫస్ట్ కర్పూరం కాబట్టి ఎస్ ఉంటుంది. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఎలక్ట్రాన్ ఇవ్వగలదా తీసుకోగలదా? తీసుకోలేదా. దానికి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఈ 1 ఇవ్వగలదా లేకపోతే ఇంకోటి తీసుకోగలదా? 2 చేయగలదా? గుర్తుపెట్టుకోండి, కేవలం తీసుకోగలదు, ఇవ్వలేదు. ఇస్తే హైడ్రోజన్ ఉందా కదా, కాబట్టి హైడ్రోజన్ 1 తీసుకోగలదు. కాబట్టి దీని సంయోజకత ఎంత? 1 అని గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక సంయోజకత ఉండేటువంటి మూలక వ్యాధి కార్బన్. ఎందుకంటే ఎక్కువ పదార్థాలతో చెరబొందగలదు. ఎందుకు చెరబొందగలదు కార్బన్? ఎందుకని ఇతర మూలకాలతో ఈజీగా చెరబొందగలదు అని అంటే దాన్ని ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎక్కువ ఎలక్ట్రాన్లు ఖాళీ ఉంటాయి. బాగా గమనించాలండి, కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ పరమాణు సంఖ్య ఎంత? 6 కదా. మనం నింపేటప్పుడు ఫస్ట్ 1s2, తర్వాత 2s2,
డబ్బలేదు ఎస్ఎండి. తర్వాత పి కదా, పిలో మొత్తం మూడు ఉంటాయి, ఇంకెన్ని రెండు ఉన్నాయి కదా, ఒకటి రెండు. ఎన్ని కార్లు ఉన్నాయి? ఒకటి రెండు రెండు, మొత్తం నాలుగు కార్లు. సో కార్బన్ యొక్క సంయోజకత ఎంత? నాలుగు. కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్తో ఖాళీగా ఉండేటువంటి ఆర్బిటాల సంఖ్యను ఏమంటామంటే మనం ఏమంటాము, సంయోజకత అంటే గుర్తుపెట్టుకోవాలి. మరి సంయోజకత ఎక్కువయ్యే కొద్దీ దాని యొక్క సంయోగత అనేది ఎక్కువైతుంది. అంటే ఎన్ని మూలకాలతో చర్య పొందడం? కార్బన్ నాలుగు కాబట్టి ప్రపంచంలో చాలా వస్తువులు ఏం జరుగుతున్నాయి ఇక్కడ? కార్బన్తో ఈజీగా చర్య పొందుతున్నాయి. ఇప్పుడు హీలియం అనేది ఉంది, హీలియం యొక్క సంయోగత ఎంత? ఎంత? సున్నా. సంయోజకత సున్నా, ఎందుకంటే దాని పరమాణు సంఖ్య రెండు కదా, రెండు పెట్టేసి ఇంకా దీంట్లో ఏమైనా పడతాయా? పట్టవు, పట్టవు. అంటే ఇది వేరే పదార్థంతో జరిగి పొందుతుందా? పొందదు. కాబట్టి వీటిని ఏమంటే మనం స్థిర వాయువులు, హీలియం, నియాను, ఆర్గాను, జనాను, అట్లా చర్యాశీలత అనేది దేని మీద ఆధారపడుతుంది? అవుతర్ బాహ్యతల కర్పరంలో ఖాళీగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి సంయోజకత ఆధారపడుతుంది. మరి టెక్స్ట్ బుక్ లో ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చినాడంటే సోడియం, సోడియం నెంబర్ ఎంత? మోడియా సబ్జీ హైడ్రోజన్ హీలియం, హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ సోడియం. సోడియం 11 కదా, సోడియం మెగ్నీషియం అల్యూమినియం అని వస్తుంది, సోడియం 11. సో దీని చెప్పండి, దీని బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ కర్పూరం ఎన్ని పడతాయి? రెండు. రెండో కర్పూరం ఎన్ని పడతాయి? రెండో కర్పూరం ఎన్ని పడతాయి? 2S2 గురించి కాదు మాట్లాడుతున్నాను నేను, ఇది ఒక కర్పూరం కదా, ఇది రెండో కర్పూరం కదా, ఇది మూడో కర్పూరం కదా, అది అడుగుతున్నా. మొదటి కర్పూరంలో ఎస్ మాత్రం ఉంటుంది కాబట్టి రెండు. రెండో కర్పూరంలో ఎన్ని పడతాయి? ఎనిమిది పడతాయి కదా, ఎన్ని అయిపోయా? పది అయిపోయా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఇవ్వడం ఈజా లేకపోతే ఈ కల్పనానికి కావాల్సిన ఎలక్ట్రాన్ తీసుకోవడం ఈజా? తీసుకోవడం ఈజా. అందుకే దీన్ని ఎన్ఏ ప్లస్ అంటాం కదా. కాబట్టి దీని యొక్క సంయోజకత ఎంత? ఒకటి. మన దగ్గర ఇక మెగ్నీషియం ఇచ్చాడు, మెగ్నీషియం, మెగ్నీషియం నెంబర్ ఎంత? సోడియం మెగ్నీషియం 12. సో 12 కాబట్టి 2 అయిపోయి 5 అయిపోయి, ఎన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి. ఇక్కడ మనకి 3S2 3P6 ఉంటాయి కదా, దీంట్లో 2 ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 2 ఇవ్వడం ఈజా, ఇవన్నీ తీసుకోవడం ఈజా? కాబట్టి ఎంజీ యొక్క వ్యాలెన్సీ ఏంటంటే 2 గుర్తుపెట్టుకోవాలి. దాని అవుటర్ మోస్ట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అది ఇవ్వడం ఈజా తీసుకోవడం ఈజా అనే దాన్ని బట్టి మనం చెప్పాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోరిన్. ఫ్లోరిన్ నెంబర్ ఎంత? 9. ఎస్ 9. మరి మొదటి కర్పూరంలో ఎన్ని పడతాయి? 2 పడతాయి. తర్వాత ఎన్ని పడతాయి? 8. కానీ ఎంత తక్కువ ఉన్నాయి? ఒకటి తక్కువ ఉంది. మీరు బాగా గమనిస్తే ఇది 1S2 2S2 తర్వాత 2P6 కదా, ఇడ 2 అయిపోయాయి, ఇడ 2 అయిపోయి ఇక ఒకటి వస్తుంది. మరి ఎన్ని కావాలి ఇంకా? ఒకటి కావాలి. ఇది ఏది ఇవ్వడం మీదా, ఒకటి తీసుకోవడం మీదా? కాబట్టి ఫ్లోరిన్ యొక్క సంయోగత ఎంత? ఒకటే. కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో అది ఎన్ని ఇవ్వగలదు లేదా ఎన్ని తీసుకోగలదు అని బట్టే దాని సంయోజకత ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాహ్యతల కక్షలో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు ఇవ్వగలదు అనేటువంటి సామర్థ్యాన్ని ఏమంటే మనం సంయోజకత అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బహుళ సంయోజకత కలిగినటువంటి పదార్థాలకు ఉదాహరణ, బహుళ సంయోజకత కలిగినటువంటి పదార్థాలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి సల్ఫర్, మరొకటి ఫాస్ఫరస్. చాలా ఇంపార్టెంట్. బహుళ సంయోజకత కలిగినటువంటి పదార్థాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫాస్ఫరస్ ఇంకా సల్ఫర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్,
కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, సిలికా, ఫాస్ఫరస్, సల్ఫర్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఇవి మొదటి 20 మూలకాలు. మరి దీంట్లోకి ఎన్ని పడతాయి? ఒకటి పడుతుంది. దీని సంబంధిత ఎంత? 0. దీనిది లిథియం. చాలా తేలికైన లోహం అది. 3 ఉంటాయి కదా, ఒకటి ఇచ్చి ఒకటి ఇచ్చి కదా, ఒకటి ఇస్తే ఏమే అస్థిరత్వం వచ్చేస్తుంది, దానికి ఇంకా అవసరం లేదు. బెరిలియం, చీరో కాదు, ఇంకా 6 కావాలి. 6 తీసుకో, 6 తీసుకోవడం మీద 2 ఇవ్వడం మీద ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఉంది కదా, ఇదంతా ఫిలప్ అయితేనే నీకు ఇస్తున్నత్వం వచ్చేది. ఒక డబ్బా ఫిలప్ అయితే కాదు, ఇదంతా ఇప్పుడు 3 కక్ష కదా, 18 ఉండాలి దీంట్లో, 2 ఉన్నాయనుకో, 16 కావాలి, 2 ఇవ్వడం మీద 16 తీసుకోవడం మీద, అందుకే దాని బ్యాలెన్స్ ఏంటి అన్నట్టు. ఇదెంత? 3. కార్బన్ ఎంత? 4. నైట్రోజన్ ఎంత? 8 కావాలి, మామూలుగా 8 కావాలి కదా, ఒకటి కావాలి. ఆక్సిజన్ ఎట్ సరిపోతుంది, ఇంకా 2 కావాలా? నైట్రోజన్ ఒకటి కాదు, 3. నైట్రోజన్ అంటే 7 కదా, 2 2 3. ఎస్ పి కదా, పీలింగ్ ఎన్ని కావాలా? అందుకే నైట్రోజన్ 3. ఆక్సిజన్ ఎంత? 2. ఫ్లోరిన్ ఎంత? 1. ఇదెంత? సోడియం అయితే దీనికన్నా ఎక్కువ ఉన్నాయి, 1 ఎక్కువ ఉన్నాయి, ఇడా 2 ఎక్కువ ఉంటాయి. ఇది అర్థమవుతుంది కదా, ఇది 2 కక్ష అయిపోయింది కదా, ఇది 3 కక్ష పోవాలి. ఇది ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 3 ఎక్కువ ఉంటాయి. 4 కాదు కదా, సుశీల్గా అంటే 14 కదా, 1s2 2s2 2p6, 3s2 ఎంత వరకు? రెండు కదా, 1s2 2s2 2p6 3s2 3p6 కదా, ఇంకేం తక్కువ ఉన్నాయి? 4 ఇవ్వడం ఏంటి? ఇంకా 3d10 ఉంటుంది కదా, 4 ఇవ్వడం ఏంటి? ఫాస్ఫరస్ దీనికి ఎన్ని కావాల్సి వస్తుంది? 3 కావాల్సి వస్తుంది. 3 దీనికి, 2 దీనికి, 1 దీనికి, 0. నువ్వు బాగా ఉండొచ్చు, జస్ట్ 1 2 3 4 రాసుకుంటూ పోవాలంటే. కాబట్టి సంయోజకత మనం ఆ విధంగా గుర్తుపట్టాలి. సో బాహ్యతల కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం ఆ మూలకం యొక్క సంయోజకత అంటాం. ఈ సంయోజకత అనేది మిగిలిన పదార్థాలతో ఎంత బాగా చర్య పొందగలదనే విషయాన్ని వివరించడం జరుగుతుంది. మరి ఎటువంటి చర్యాశీలైనటువంటి వాయువుని మనం స్థిర వాయువులు అని, లేకపోతే జడ వాయువులు అని చూస్తాం. స్థిర వాయువులు లేదా జడ వాయువులు అంటే ఎక్కువ స్థిరత్వం కలిగి ఉండి, చర్యాశీలత చాలా చాలా తక్కువ ఉండేటువంటి పదార్థాలు ఏంటంటే స్థిర వాయువులు లేదా జడ వాయువులు అంటే. ఇప్పుడు ఇనుముకి చర్యాశీలత ఉందా లేదా? ఉంది, గాల్లో పెడితే పెట్టి తుప్పు పడుతుందో అని కాదు. అయితే ఈ స్థిర వాయువులకు మాత్రం చర్యాశీలత తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉప్పు ఉంది, కలిపేసి చర్య పొందే పొందవా? పొందుతాయి. కానీ జడవాయువులు మాత్రం చర్యనే పొంది. ఎందుకు పొందవు అంటే కడుపు నిండిన మూలకాలు ఏమైనా కాదు, ఫుల్ ఉంటాయి. ఉదాహరణకి హీలియం, నియాన్, ఆర్గాన్, జనాన్, రెడాన్, ఇలాంటి వాటి మనం జడవాయువులు అంటాం. కాబట్టి వీటికి జడవాయువులకు స్థిరత్వం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. మరి చర్యాశీలత చాలా తక్కువ ఉంటుంది. సో మొత్తానికి వీటికి సంయోగం చెందే స్వభావం ఉంటుందా? ఉండదు, ఇంకేం ఫుల్గా ఉంటాయి కాబట్టి ఉండదు. ఈ సంయోగం చెందే స్వభావం ఎందుకు ఉంటుందంటే వీటి యొక్క ఆల్మోస్ట్ ఆర్బిటల్లో ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. దాన్ని మనం అష్టక విన్యాసము అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మూలకం కూడా అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
నా దగ్గర కూడా ఎనిమిది ఉంటే నేను స్థిరంగా ఉంటాను కదా అనే ఉద్దేశంతో అష్టక విన్యాసం పొందాలని ట్రై చేస్తాను. కాబట్టి జడవాయు స్పెషాలిటీ ఏంటి? అష్టక విన్యాసం. మరి వీళ్ళందరికీ అష్టక విన్యాసం ఉంటుంది. నీ అంత తీసుకో, నీ అంత నెంబర్ ఎంత? 10. ఫస్ట్ కర్కం 2, సెకండ్ కర్కంలో 8, కడుపు 2 సార్లు సార్లు ఇది కదా ఆధార్ కానీ 2, 8, 8 సార్లు సార్లు ఉంటాయి. కానీ హీలియం మాత్రం రెండే ఉన్నా కూడా స్థిరంగా ఉంటుంది. చిన్నది కాబట్టి కూడా పరమాణు చిన్నది కాబట్టి దాని స్థిరత్వం వచ్చింది. కాబట్టి ఎటువంటి చర్యాశీలత లేని, ఎటువంటి సంయోగం చెందే సామర్థ్యం లేనటువంటి, చర్యాశీలత చాలా తక్కువ ఉండేటువంటి, ఎక్కువ స్థిరత్వం ఉండే వాయువులు ఏమంటాం మనము? జడవాయువులు లేదా స్థిర వాయువులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి చర్య పొందుతాయి, పొందుతాయి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పొందుతాయి. రేడాన్తో ఐసోటోప్ తయారు చేస్తాడే మనం చేస్తున్నాం కదా, కొత్త కొత్త పదార్థాలు పుట్టినాయి. చర్యాశీలత చాలా తక్కువ ఉంటుంది. నువ్వు బలవంత పెట్టావు అనుకో చర్య పొందుతాయి. మనం కొంచెం ఉత్ప్రేరకాలు ఇచ్చి ఉత్ప్రేరకాలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా చర్య పొందినట్టు మనం చేయొచ్చు. కాకపోతే వీటి యొక్క చర్యాశీలత చాలా తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంయోజకత అంటే చాలా ఈజీ కాన్సెప్ట్ ఏం లేదు. ఒక మూలకం మరొక మూలకంతో ఎంత సంయోగం చెందగలదు అంటే దాని యొక్క పరమాణు యొక్క సంయోగం నిర్ధారిస్తుంది. పరమాణు యొక్క సంయోజకత అంటే ఇతర మూలకాలతో సంయోగం పొందేటువంటి సామర్థ్యం గుర్తుపెట్టుకోవాలి. మరి సంయోజకత యొక్క విలువను ఎలా నిర్ధారిస్తారు? మనం బాహ్యతల కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి అని గుర్తుపెట్టుకోవాలి. బోర్ బూరి నియమం ప్రకారం అత్యంత తక్కువ స్థాయి కర్పూరంలో ఎన్ని పడతాయి ఎలక్ట్రాన్లు? 2 మాత్రమే పడతాయని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ ఎంత? 1. కార్బన్? 4. హీలియం? 0. సోడియం? 1. మెగ్నీషియం? 2. అల్యూమినియం? 3. బహుళ సంయోజకత కలిగినటువంటి పదార్థాలు ఏవి? సల్ఫర్ ఇంకా ఫాస్ఫరస్. స్థిర వాయువులు లేదా జడవాయువులు అంటే ఎక్కువ స్థిరత్వం ఉండి తక్కువ చర్యాశీలత కలిగి ఉండేటువంటి పదార్థాలు ఏమంటే మనము జడవాయువులు లేదా స్థిర వాయువులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి అష్టక విన్యాసాన్ని పాటించే మూలకాలు ఏమంటాం మనము? జడవాయువులు. అష్టక విన్యాసం పాటించినటువంటి జడవాయువు అది హీలియం. ఎందుకంటే హీలియంలో ఉండే 2 కాబట్టి అష్టక విన్యాసాలు మనకి అవసరం లేదు. మరి పరమాణువుల మధ్య పరమాణు బంధం ఏ విధంగా జరుగుతుంది చెప్పండి? పరమాణువుల మధ్య బంధం ఏ విధంగా ఏర్పడవచ్చు? ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా. ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా లేదా ఎలక్ట్రాన్ల బదిలీ ద్వారా పరమాణు బంధం ఏర్పడవచ్చు. పరమాణు బంధం ఏ విధంగా ఏర్పడుతుంది? ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా లేదా ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల ఏం జరగవచ్చు? మనకి పరమాణు బంధం ఏర్పడవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. మరి చాలా ఇంపార్టెంట్. పరమాణు సంఖ్య పరమాణు ద్రవ్యరాశి సంఖ్య చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో పరమాణు సంఖ్యని ఇంగ్లీష్లో జెడ్ అనే అక్షరం సూచిస్తారు. మరి పరమాణు ద్రవ్యరాశి సంఖ్యని ఏ అక్షరంతో సూచిస్తారు? అటామిక్ నెంబర్ అంట. మరి పరమాణు సంఖ్య ఒక పరమాణువులో ఉండేటువంటి ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఏమంటామంటే మనం పరమాణు సంఖ్య అంటాం. ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యని ఏమంటామంటే మనం పరమాణు సంఖ్య. ఉదాహరణకి ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 8. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 9. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? కొంచెం ముందు సార్ 17 అనగా. కాబట్టి అంటే క్లోరిన్లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 17. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 17. కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్యను లేదా ప్రోటాన్ల సంఖ్యను ఏమంటామంటే మనం ఏమంటాము? పరమాణు సంఖ్య అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే పరమాణు సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. మరి అంటే అర్థం ఏంటి? ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య కలిపితే వస్తుంది మనకి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 16. అంటే అది అర్థం ఏంటి? దీంట్లో ప్రోటాన్లు 8 ఉంటాయి, న్యూట్రాన్లు కూడా 8 ఉంటాయి. మరి ఫ్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 19.
అంటే రెండు ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి? ప్రోటాన్లు 9, ఎలక్ట్రాన్లు 9, న్యూట్రాన్లు 10 ఉంటాయి. అర్థమవుతుందా? నేను కింద డినోట్ చేసింది ఏంటి? పరమాణు సంఖ్య. ఇదేంటి? పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు సంఖ్య అంటే అర్థమేమి? ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. మరి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ఇప్పుడు ప్రోటాన్లు ఎన్ని? 9. ఎలక్ట్రాన్లు ఎన్ని? 9. న్యూట్రాన్లు ఎన్ని? 10. ఇది పవర్. క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఎంత అంటే 35.5. అంటే దీంట్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 17. ప్రోటాన్ల సంఖ్య ఎంత? 17. కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 18.5. కాబట్టి పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. మరి పరమాణు సంఖ్య పెద్దదే, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య పెద్దదే? పరమాణు ద్రవ్యరాశి సంఖ్య పెద్దది. మరి మనం దీన్ని సూచించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది, ఎడమవైపు పెట్టాలా కుడివైపు పెట్టాలా? ఎడమవైపు సూచించాలి పరమాణు సంఖ్యని కానీ పరమాణు ద్రవ్య సంఖ్యని కానీ. ఎడమవైపు కింద సూచించేది పరమాణు సంఖ్యన పరమాణు ద్రవ్యరాశి సంఖ్యన? పరమాణు సంఖ్య. ఎడమవైపు పైన సూచించేది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐసోటోపులు. ఐసోటోపులు మరి ఏ మూలకానికైనా సరే పరమాణు సంఖ్య ఏకైకంగా ఉండాలి. పరమాణు సంఖ్య ఏకైకం అంటే అర్థమేమి? ఇప్పుడు 7 అన్నాము నైట్రోజన్ గుర్తు రావాలి, 17 అన్నాము క్లోరిన్ గుర్తు రావాలి, 30 అన్నాము జింక్ గుర్తు రావాలి. కాబట్టి పరమాణు సంఖ్య ఏకైకం ఉంటుంది, కానీ ద్రవ్యరాశి సంఖ్య మాత్రం ఏకైకం కాదు. ద్రవ్యరాశి సంఖ్య మారుతుందంటే అర్థమేమి? న్యూట్రాన్ల సంఖ్య మారుతుంది అని. కాబట్టి న్యూట్రాన్ల సంఖ్య వేరువేరుగా ఉండొచ్చు, కాబట్టి మనకి రకరకాల పదార్థాలు ఏర్పడుతుంది. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ న్యూట్రాన్లు సమానంగా లేనందువల్ల ఏర్పడే కొత్త పదార్థాలంటే మనం ఐసోటోపులు అంటాం. ఉదాహరణకి హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటీరియం. ఏంటి ఇవ్వండి? హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. మనం డ్యూటీరియం పేరు వింటాం కదా, డ్యూటీరియం ఫార్ములా ఏమి? H2O. మీరు అది H2O2. అదే డ్యూటీరియం ఆక్సైడ్ అయితే H2O2 అంటాం కదా. సో హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు డ్యూటీరియం ఇంకా ట్రిటీరియం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ ఏ సంఖ్యలో తేడా ఉండడం వల్ల ఐసోటోపులు ఏర్పడతాయి? మనకి న్యూట్రాన్ల సంఖ్యలో తేడాలు వేరే ఉంటాయి. మరి న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండదు. మరి వీటి యొక్క రసాయన ధర్మాలు ఒకటే ఉంటాయా వేరు ఉంటాయా? రసాయన ధర్మాలు వేరు ఉంటాయి, ఎందుకంటే మనకు న్యూట్రాన్ల సంఖ్యను బట్టి పదార్థాలు కొత్త ఏర్పడుతున్నాయి, కాబట్టి వాటి యొక్క రసాయన ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఐసోటోపును మనం దేని ద్వారా సూచించాలి? పరమాణు సంఖ్య ద్వారానా ద్రవ్యరాశి సంఖ్య ద్వారానా? ద్రవ్యరాశి సంఖ్య ద్వారా. ద్రవ్యరాశి సంఖ్య ద్వారా మాత్రమే మనం ఐసోటోపు సూచిస్తాం, ఎందుకంటే పరమాణు సంఖ్య ఎప్పుడైనా ఏకైకంగా ఉంటుంది, బట్ ద్రవ్యరాశి సంఖ్యను బట్టే మనం ఐసోటోపును సూచించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ భూమి మీద ఎక్కువ ఐసోటోపులు ఉండేటువంటి పదార్థాలు ఏవయా అంటే ఒకటి జినాన్, మరొకటి సీసియం. కాబట్టి ఎక్కువ ఐసోటోపులు కలిగిన మూలకాలు ఏంటంటే ఒకటి జినాన్, మరొకటి సీసియం అని గుర్తుంచుకోవాలి. మరి క్లోరిన్ యొక్క ఐసోటోపులు గమనిద్దాం మనం. సో క్లోరిన్ యొక్క ఐసోటోపులు ఏంటంటే 35, 37. క్లోరిన్ యొక్క ఐసోటోపులు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి, ప్రకృతి సిద్ధంగా కానీ సహజసిద్ధంగా కానీ మనం తయారు చేసినా కూడా ఐసోటోపులు రెండే వస్తాయి. సో క్లోరిన్ యొక్క ఐసోటోపులు ప్రకృతి సిద్ధంగా దొరికినటువంటి ఐసోటోపులు ఎన్ని? 2. ఒకటి 35, ఇంకోటి 75. మరి దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్యను మనం ఏ విధంగా నిర్ధారిస్తామంటే
ప్రకృతిలో ఈ రకం మనకి 75% దొరుకుతున్నాయి. ఇది మాత్రం కేవలం 25% మాత్రం దొరుకుతుంది. ప్రకృతిలో క్లోరిన్ ఒక ఐసోటోప్కు ఎక్కువ దొరికేది ఏంటి, 35 ఐసోటోప్. ఇది మనం 35 క్లోరిన్ ఐసోటోప్ అంటాం. 35 క్లోరిన్ ఐసోటోప్ ఎంత దొరుకుతున్నాయి, 75% దొరుకుతుంది. అదే 37 క్లోరిన్ ఐసోటోప్ దొరుకుతున్నాయి, 25% మాత్రమే. ఇప్పుడు దీన్ని వేసేసుకొని దీని ఒక ద్రవ్యరాశి ఉంచు. సో 35 ఇంటూ ఈ క్లోరిన్ యొక్క 35 ఐసోటోప్ మనకి ఎంత దొరుకుతుంది, 75% దొరుకుతుంది. బై 100 ప్లస్ 37 ఇంటూ 25 బై 100, 4ల 3ల. సో 35 3ల ఎంత, 105/4 ప్లస్ 1ల 4ల 37/4. రెండు కలిపితే 142/4. 4తో ఇంకొకటి 412, 32 అంటే 4×32 ఇక్కడ 2 కదా, 4×20 కాబట్టి 35.5 అనేది క్లోరిన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య. ఇంకా రాష్ట్రం ఎక్కడో క్లోరిన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఎంత, 35.5. ఎంత కనుక్కుంటే అని ప్రకృతిలో వాటి ఐసోటోపు దొరికేటువంటి విధానం బట్టి గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఏం లేదు, పరమాణు బంధం అనేది ఏ విధంగా ఏర్పడవచ్చు మనకి, ఎలక్ట్రాన్లు పంచుకోవడం ద్వారా కానీ ఎలక్ట్రాన్లు బదిలీ ద్వారా కాదు. పరమాణు సంఖ్యకి పరమాణు ద్రవ్యరాశి సంఖ్యకి తేడా ఏంటి, పరమాణు సంఖ్య అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య కానీ ప్రోటాన్ల సంఖ్య కానీ. మరి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య మరియునా లేదా మరియు న్యూట్రాన్ల సంఖ్య. పరమాణు సంఖ్య పెద్దదే, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య పెద్దదే, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య పెద్దదని గుర్తుపెట్టుకోవాలి. మరి ఐసోటోపులు అంటే ఏంటి, పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది ఎప్పుడు, కానీ పరమాణు ద్రవ్యరాశి సంఖ్య వేరు ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య మారడానికి కారణం ఏంటి, న్యూట్రాన్లు వేరు వేరుగా ఉండడం. న్యూట్రాన్లు వేరుగా ఉండడం వల్లనే మనకి ఐసోటోపులు లభిస్తాయి. హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు ఏంటి, డ్యూటీరియం ఇంకా ట్రిటీరియం. మరి ఐసోటోపుల యొక్క రసాయన ధర్మాలు ఒకటే ఉంటాయి, వేరు వేరు ఉంటాయా, వేరు వేరు ఉంటాయి. ఎక్కువ ఐసోటోపు దొరికేటువంటి మూలకాలు అది జినాన్, ఇంకా సీసీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి క్లోరిన్ యొక్క ఐసోటోపులు ప్రకృతిలో రెండే, ఒకటేమో 35 క్లోరిన్ ఐసోటోపు, మరొకటేమో 37 క్లోరిన్ ఐసోటోపు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఐసోటోపుల్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక రసాయన రంగంలో ఉపయోగిస్తారు, అదేవిధంగా ఇంకా ఎక్కువగా వైద్య రంగంలో ఉపయోగిస్తూ ఉంటాం. మరి రకరకాల ఐసోటోపులు మనకి పరిచయం జరిగింది. ఒకటి యురేనియం ఐసోటోపు, మరొకటి అయోడిన్ ఐసోటోపు, మరొకటి కోబాల్ట్ ఐసోటోపు. యురేనియం ఐసోటోపు ఒకటి, అయోడిన్ ఐసోటోపు ఒకటి, అదేవిధంగా కోబాల్ట్ ఐసోటోపు ఒకటి. మరి యురేనియం ఐసోటోపు ఉపయోగిస్తారంటే మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తాం. న్యూక్లియర్ రియాక్టర్లో మనం ఉపయోగించేటువంటి మూలకం అది యురేనియం కదా, అందుకే యురేనియం ఐసోటోపులు ఎక్కడ ఉపయోగిస్తారు, న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తాం పెట్టుకోవాలి. మరి అయోడిన్ ఎక్కడ ఉపయోగిస్తారు, సామాన్య గైటర్, అంతేగా అవుట్ గంధమైనటువంటి గైటర్ వ్యాధి నివారణకు మనం అయోడిన్ ఐసోటోప్ వాడతాం. మరి కోబాల్ట్ ఐసోటోప్ చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తాం. కోబాల్ట్ యొక్క ఐసోటోపులు ఎక్కడ ఉపయోగిస్తాం, మనము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోవాలి. సో యురేనియం ఐసోటోపులు ఏమో న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తే, అయోడిన్ యొక్క ఐసోటోపులు సామాన్య గాయన చికిత్సలో ఉపయోగిస్తారు, కోబాల్ట్ ఎక్కడ ఉపయోగిస్తారు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి.